చేవేళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కు మద్దతుగా నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా నాయకులు ప్రజా సంఘాలు ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు బీఆర్ఎస్ గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ కాంగ్రెస్ మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తీరును వివరిస్తూ కాసాని జ్ఞానేశ్వర్ ఎన్నికల ప్రచారంలో ముందుకు వెళ్తున్నారు బీసీ కులాలకు కేసీఆర్ ఇచ్చిన పథకాలు మరే ప్రభుత్వం ఇవ్వలేదని ఎన్నికల ప్రచారంలో భాగంగా కాసాని చెప్పుకొచ్చారు ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగిందని ఐదు నెలల కాంగ్రెస్ పాలనలో అన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ను గెలిపించడం ద్వారా తెలంగాణ గొంతుకను ఢిల్లీలో వినిపించే అవకాశం కల్పించాలన్నారు గుర్తుకు ఓటు వేసి చేవెళ్ల ఎంపీ బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ను గెలిపించాలని పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ బీజేపీల మాయమాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని తెలిపారు పార్లమెంట్లో తెలంగాణ గొంతుకు వినిపించాలి అంటే బీఆర్ఎస్ గెలవాలి అన్నారు కాంగ్రెస్ నాయకుల అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలును మర్చిపోయారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని ప్రజలను మోసం చేసి ఓట్లు అడగడం సిగ్గు చేడు అని చేవేలే ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు శుక్రవారం నవాబుపేట మండల పరిధిలోని గుబ్బెడు ఫతేపూర్ గంగాడ గ్రామాల్లో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గడప గడపకు తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు కళ్యాణ లక్ష్మి పథకానికి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని ఇప్పటి వరకు అమలు చేయడం లేదని వాపోయారు ఒక్క బస్సు సౌకర్యం మాత్రమే ఆడపిల్లలకు కల్పించి అబద్ధపు మాటల్లో ఆడుతున్నారన్నారు వందలకే ఉచిత గ్యాస్ వందల యూనిట్లు ఉచిత కరెంటు మహిళలకు ఇస్తామన్నా రెండు వేల ఐదొందలు తదితర వాటిని అమలు చేయకుండా ఎన్నికల్లో మళ్లీ ఓట్లు అడగడానికి వస్తున్న నాయకులను నిలదీయాలన్నారు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో కాసాని జ్ఞానేశ్వర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కానుకగా ఇవ్వాలని ఓటర్లు కోరారు శంకర్పల్లి మండల కేంద్రంలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాసాని జ్ఞానేశ్వర్ బీసీల కోసం చాలా మంచి కార్యక్రమాలు చేశారన్నారు కుల మతాలకు అతీతంగా అన్ని కులాల అభ్యున్నతికి కృషి చేశారన్నారు రానున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి కాసాని జ్ఞానేశ్వర్ ను గెలిపిస్తే చేవేళ్ల అభివృద్ధికి మరింత కృషి చేస్తామన్నారు వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణానికి చెందిన మైనార్టీ నాయకులను చేవేళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ పైలట్ రోహిత్ రెడ్డిలు మర్యాద కలిశారు ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు అందించాలని విజ్ఞప్తి చేశారు రానున్న ఎన్నికల్లో చేవేళ్లలో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమనన్నారు